ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ మరొకసారి తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వేడి మరింత మొదలై గులాబీ శ్రేణులు మోడీ రాకను పెద్ద ఎత్తున నిరసిస్తున్నారు. రాష్ట్ర విభజన హామీలు ఏం నెరవేర్చారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక నరేంద్ర మోడీ రాకకు సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రధాని మోదీ రాకకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టి తాకిడి లభిస్తుంది. గులాబీ శ్రేణులంతా కూడా ఏకదాటిగా బీజేపీ వైపు ఫోర్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 12న రామగుండానికి సంబంధించి ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీకి సంబంధించి మోడీ రావద్దు అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మోడీకి సంబంధించి మోడీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి హామీలు ఇటు ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, దాంతోపాటుగా గిరిజన కళాశాల, కాజీపేట రైల్వే కోచ్కు సంబంధించి, అంతేకాకుండా 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా పలు హామీలు ఏవైతే ఉన్నాయో, బైఫర్కేషన్ అనంతరం కూడా రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర విభజన హామీలతో పాటుగా ఈ ప్రధానంగా కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ మోదీ రాకకు సంబంధించినటువంటి విషయాలలో ప్రధానంగా చర్చలకు తీసుకొస్తే ఈరోజు టీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నెల 12న మోదీ రాబోతున్న నేపథ్యంలో మోదీ రాకకు సంబంధించి నిరసిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు, కార్మిక సంఘాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. బ్లాక్ ఫ్లాగ్స్తో కూడా నల్ల జెండాలతో నిరసన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నల్ల జెండాలతో మోదీకి ఆపోజిట్గా కూడా నిలబడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మోదీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి విషయాలలో కూడా చర్చించేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే మోదీకి సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులు మరింత ఫోర్స్ తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మోదీ తీసుకొచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలి అంటూ కూడా పెద్ద ఎత్తున పేర్కొన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మోడీ ఇచ్చినటువంటి గిరిజన ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, కాజ్పేట రైల్వే కోచ్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బయ్యారం ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇటు ఎంఆర్పీఎస్కి సంబంధించినటువంటి మాదిగల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాదిగ హక్కులకు సంబంధించినటువంటి బిల్లు పాస్ చేసిన నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి బిల్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పాస్ చేసలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసినటువంటి బిల్లును అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాస్ చేయట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరొకవైపు సీఎంకి సంబంధించినటువంటి కేటగిరీ ప్రోటోకాల్ విషయాల్లో కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఏదైతే మోదీ రాకకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాజకీయ వేడైతే మొదలైందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున కూడా బీజేపీపై మరింత ఫోర్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సెంటర్లో అడుగుపెట్టబోతున్నారు, బీఎస్ఆర్ పార్టీతో స్థాపించబోతున్న నేపథ్యంలో కేంద్రం వైపు అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇటు నరేంద్ర మోదీ గత కొద్దిసార్లు కూడా ఇదివరకు వచ్చినటువంటి పర్యటనలో కూడా సీఎంకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ విషయంలో కూడా ఇవ్వలేదు అంటూ కూడా టీఆర్ఎస్ శ్రేణులు అయితే మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ఈసారి కూడా ఖచ్చితంగా కూడా మోదీకి సంబంధించినటువంటి పర్యటనలో సీఎం కేసీఆర్ ఉండబోడు అనేది మాత్రం క్లియర్గా కనబడుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కావచ్చు, అంతేకాకుండా విద్యార్థి సంఘాలు, దాంతోపాటు పలు కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మోదీ రాక ఈసారి తెలంగాణలో హీట్ పుట్టిచ్చేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ టోటల్గా కూడా బీజేపీ నుంచి మోడీ రాకకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యాంటీగా కనబడుతున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. మోదీ రాకతో మరింత రాజకీయ వేడి పెరిగేటువంటి అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా బహిరంగ లేఖను అయితే పంపించడం జరిగింది. బహిరంగ లేఖను కూడా రాసి ఏదైతే మోదీ ఇచ్చినటువంటి హామీలు, బైఫర్కేషన్ తర్వాత ఇచ్చినటువంటి హామీలు వీరికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లేఖను కూడా రెడీ చేసి పంపించడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా రావాలి అంటూ కూడా వీటన్నిటికీ మోదీ సమాధానం చెప్పాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఓవరాల్గా మోదీ రాకకు సంబంధించి బర్నింగ్ అయితే పెరుగుతుంది అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇది వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.